నాగేశ్వర్ గారు, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా లేదంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతారా, లేకుంటే ఏపీ కాంగ్రెస్కి ఎలా ఒక లీడర్గా అయితే ఉంటారు కాబట్టి, అలా ఉన్నా దీని వెనుక ప్రధాన కారణం ఏంటి అంటే మనం ఏమనుకోవాలి? ఆమెకు రాజకీయంగా ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ని కారణంగా చూడాలా, లేదంటే కుటుంబంలో వచ్చిన విభేదాలతో తానేంటో చూపించాలి జగన్ కనే ఒక అలాంటి పట్టుదలగా దీన్ని ఏమైనా చూడాలా, ఎలా చూడాలి అసలు? ఆమెకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అనేది క్లియర్. ఆ రాజకీయాలని ఇంట్రెస్ట్లో ఆమెకు ఆ జగన్ కుటుంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ అవకాశం ఆమెకు రాలేదు, జగన్ ఇవ్వలేదు. జగన్కు షర్మిలకు మట్ల ఆ రకమైన అవగాహన కుదరలేదు. సో ఆమెకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకపోతే అన్ని కిలోమీటర్లు పాదయాత్ర జగన్ జైల్లో ఉన్నప్పుడు చేసింది, ఈమె మొన్న రీసెంట్ కూడా చేసింది కదా. ఫిజికల్గా పాదయాత్ర చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అందువల్ల ఆమెకు రాజకీయాలు ఆసక్తి ఉన్నమాట నిజం. ఆమె రాజకీయ ఆకాంక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చోటు లేదన్న నిజం. అది జగన్ ఇవ్వలేదా లేదా ఈమెకు జగన్కు మధ్య విభేదాలు ఏమన్నా చోటు లేదన్న నిజం. ఈ చోటు లేకుండా చేసింది ఎవరు అన్నప్పుడు జగన్ అనేది అనివార్యంగా వస్తుంది. అందువల్ల ఆర్థిక తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు కూడా ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీపీ వైఎస్ఆర్ టీపీ ఇప్పటికీ ఇంకా ఆ పార్టీ ఉంది కనుక షర్మిల అనుకూల వర్గాలు చెప్పేది ఏంటంటే, ఈవెన్ జగన్ ఎక్కడ దాకా వెళ్ళాడంటే సెక్యూరిటీ కూడా తీసేశాడు. ఇప్పుడు ఆమెకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీ ఉంది. చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీలో భాగంగా నలుగురు గన్మెన్లు ఉంటే ఆ గన్మెన్లను కూడా అప్పుడు తగ్గించేస్తుంటే తల్లి విజయమ్మ ఇంటర్వ్యూ అయి ఆ పని చేయకరా అని చెప్పితే అప్పుడు రెస్టోర్ చేస్తున్నారు. అక్కడ దాకా కూడా షర్మిలను ఇబ్బంది పెడుతున్నారని షర్మిల అనుకూల వర్గాలు చెప్తున్న కథనం. నేను ఇండిపెండెంట్ గా మనకు తెలియదు, జగన్ ఆ వర్గాన్ని నేను ఎవరిని వెరిఫై చేయలేదు, కానీ వైఎస్ షర్మిల వర్గం చెప్తున్నటువంటి అంశం ఏ స్థాయికి జగన్ వెళ్తున్నాడు అంటే ఈవెన్ గన్మెన్లను కూడా తీసే సెక్యూరిటీ కూడా తగ్గిస్తున్నాడు. సో అలాంటి విమర్శలు కూడా ఆ శిబిరం షర్మిల శిబిరం నుంచి వస్తుంది. ఇవన్నీ బహిరంగంగా ఆమె ఏం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ పరమైన భాషలోనే మాట్లాడుతుందా, కుటుంబ తగాదాలు రాజకీయాలు కూడా మేళవింపు ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, ఇతర అంశాలకు కావచ్చు, రాజశేఖర రెడ్డి లెగసీకి సంబంధించిన అంశాలకు కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ తగాదాల కుటుంబ అంశాలే కావచ్చు. కానీ అవి ఫ్యామిలీ ఇష్యూస్ ఇంటర్వోవెన్ విత్ పాలిటిక్స్, పాలిటిక్స్తో అవినాభావ సంబంధం కలిగినాయి. ఆ విషయాలపై ఆమె ఏమైనా స్పందిస్తారా, స్పందించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు షర్మిల పట్ల చాలా గౌరవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. రేపు అది ఉండదు కదా, ఒకసారి రాజకీయాల్లో విమర్శించుకోవడం మొదలైతే అన్ని ఎవరిది వాళ్ళు బురద చల్లుకోవడమే ఉంటుంది. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక సీరియస్ క్వశ్చన్స్ గా మాత్రం మిగిలినాయి. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టికెట్ రాని వాళ్ళు, జగన్ నాయకత్వం పట్ల అసంతృప్తున్న వాళ్ళకు మాత్రం ఒక వేదిక దొరికింది. టీడీపీ జనసేనలో చేరితే అక్కడ ఆడ వేకెన్సీ ఉండాలి, అక్కడితో పోలిస్తే షర్మిల నాయకత్వం కాంగ్రెస్ లో అన్ని వేకెన్సీలే. దాంతో పాటు కల్చరల్ కంపాటబిలిటీ ఉంటుంది, రీజనింగ్ కూడా ఉంటుంది. మేము రాజశేఖర రెడ్డి అభిమానం జగన్ కోసం కాదు కదా, రాజశేఖర రెడ్డి కోసం ఇప్పుడు రాజన్న బిడ్డను నాయకత్వంలో వెళ్తున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అందులో ముందు వరుసలో నిలబడ్డాడు కదా. అవును,